పరీక్షలు వస్తున్నాయంటే చాలు, కూరగాయలకు చిన్న భూగులు కాదు. ఏహే, ఊయలు చదువుడు, గుర్తు పెట్టుకున్నాడు, పరీక్షలలో రాసుడు, ఇదంతా ఎందుకు అనుకున్న వాళ్ళు మంచిగా నకల్ చీటీలు తీసుకోబోతారు. జేబులలా, బూట్లలా, అంగిగల కాడ, పరీక్షల ప్యాడ్ మీద, హాల్ టికెట్ మీద రాసుకొని పోతారు కొందరు. అరే, ఇంకా పాత పద్ధతులే ఫాలో అయితే ఎట్లా అని అనుకున్నాడో ఏమో గీ ఉత్తముడు. బనీన్ కు తీగ పెట్టి టేప్ అంట పెట్టిండు. షేవుల చిన్న ఇయర్ ఫోను, ప్యాంటు ఎనకమర్లా కనబడకుండా ఫోను. ముచ్చట అర్థమయ్యే ఉంటది. హైటెక్ కాపీ కొట్టుడు. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు చూసి మనోడు దోస్తుగానికి చెప్తుంటే దోస్తుగాడు ఆన్సర్ చెప్పుడు, తమ్ముడు దెబ్బ దెబ్బ రాసుడు. ఏ ఇంటర్ పరీక్షలో, డిగ్రీ ఎగ్జామ్లో అనుకునేరు. బీహార్లా కానిస్టేబుల్ పరీక్షలకు గీతీర్ల కాపీ కొట్టబోయిండు కాబోయే ఉత్తమ కానిస్టేబులు. మాలంతా బనీన్ల దాచి మీదికెళ్లి గరం కొట్టు తొడిగి పరీక్షలో కూస్తున్నాడంట. కానీ జరసేపటికి ఇయర్ ఫోన్ ఇరుక్కుపోయి నొప్పి నొప్పి అనుకుంటూ షేవ్ పట్టుకున్నాడు. ఏమైందని చూస్తే నకల్ చిట్టి కథ బయటపడ్డది. ఎంబటే దావఖానకు తీసుకువెళ్ళారు తమ్ముణ్ణి. కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నాడంట పోలీసు వాళ్ళు. కాపీ కొట్టి కానిస్టేబుల్ అయిదాం అనుకుంటే ఖైదీ అవ్వబోతున్నాడు. కానీ ఉత్తుత్త చెకింగ్ చేసి పరీక్ష హాల్లోకి పంపించిన గా ఉత్తమ ఆఫీసర్లను కూడా తారీఫ్ చేయాల్సిందే. Thank you.